Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా? ఓటుకు నోటు కేసులో పేకల లోతుల్లోకి ఇరుక్కుపోయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో ఎన్ని కష్టాలు ఎదుర్కానున్నాయన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన వైనం తాజాగా చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారడమే కాదు, ఎన్నో పరిణామాలకు మూలమైన ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం తాజాగా జరిగింది. తాజాగా ఏసీబీ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో పాటు 50 లక్షల అడ్వాన్స్ను రేవంత్ రెడ్డి అండ్ కో స్టీఫెన్కు ఇచ్చేందుకు వేదికగా ఉన్న మార్కం టేలర్ కూడా కోర్టుకు సాక్ష్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆ రోజున ఏం జరిగిందో వివరించారు. మన వాళ్ళు అంతా బ్రీఫ్ మీ, వాళ్ళిచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ అప్పట్లో చంద్రబాబు అన్నట్లుగా బయటకు వచ్చిన ఆడియో టేప్ను కోర్టులో వినిపించారు. ఆ సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అది చంద్రబాబు గొంతేనని స్పష్టం చేశారు. వారు చెప్పిన అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే 5 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టిన వైనాన్ని కోర్టుకు నివేదించారు. ఆడియో టేప్తో పాటు బ్యాగ్లో నుంచి 50 లక్షల మొత్తాన్ని బయటకు తీస్తున్న వీడియోను ప్లే చేయగా అది తన ఇంటిలోనే జరిగిందని మార్కం టేలర్ అంగీకరించారు. స్టీఫెన్సన్ ఇంట్లో కలవడానికి రేవంత్ ఇష్టపడకపోవడంతో మార్కం టేలర్ ఇంట్లో కలిశారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహాలు ఉన్నట్లుగా కోర్టుకు చెప్పారు. ఈ కేసు విచారణ సందర్భంగా జరిగిన ఉదంతాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతున్న మార్కం టేలర్ కుమార్తెను కూడా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తాజాగా ఏసీబీ కోర్టులో జరిగిన ఉదంతాలను చూస్తే ఈ కేసులో చంద్రబాబుకు తిప్పలు తప్పవన్న భావన కలిగినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.